శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యోతిషపీఠం ఉచితంగా జ్యోతిష్యం ఖచ్చితంగా పరిష్కారం. మీ సమస్యలు ఏవైనా ప్రేమ విచారం, వ్యాపారంలో ఆర్థిక సమస్యలు, కోర్టు కేసుల్లో ఆస్తుల సమస్యలు, భర్త పరస్త్రీ వ్యామోహం, భార్యాభర్తల మధ్య కలహాలు, మాట మంత్ర చేతబడి సమస్య, వశీకరణ, ఇంకా ఎన్నో సమస్యలకు, గుప్త గోరణి గూఢ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం. గురుచి గారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. మీరు ఎన్నో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం లభించకపోతే ఒక్కసారి సంప్రదించండి. గురూజీ గారి నెంబర్ 9535413685, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరాన్ని అడుగు పెట్టబోతూ ఉన్నాము. 2023లో అనేక మార్పులు జరగబోతూ ఉన్నాయి. కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తలెత్తే, కొన్ని రాశుల వారికి జాక్పాట్ తారదూరా దూసుకుపోయేటటువంటి అవకాశాలు రాకపోతూ ఉన్నాయి. ఆ రెండు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. 2022 సంవత్సరం ముగియబోతూ ఉంది. ఈ కొత్త సంవత్సరము సరికొత్త ఆస్తులను తీసుకురాబోతూ ఉంది. జ్యోతిష శాస్త్రంలో మొత్తం 12 రాశులు ఉంటాయి. 12 రాశుల గురించి కూడా వివరించింది. దేశం, సమయం, పరిస్థితిని బట్టి ఎవరి కదలికలు మారుతూ వస్తూ ఉంటాయి. 2023లో అనేక మార్పులు జరగబోతూ ఉన్నాయి. కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తలెత్తే, మరికొన్ని రాశుల వారు తారజువులా దూసుకువెళ్ళే అవకాశము ఉంది. కొత్త ఏడాది ఏ రాశుల వారికి అదృష్టం తట్టబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరి యొక్క అదృష్టము ఆకాశాన్ని అంటబోతుందని, ఊహకందనటువంటి అవకాశాలు ఎన్నో రాబోతున్నాయని తెలియజేస్తూ ఉన్నారు. అయితే అసలు ఆ రెండు రాశుల వారు ఎవరు? అష్టలక్ష్మి యోగము కారణంగా 2025 సంవత్సరం వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుని క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. ముఖ్యంగా రేపటి నుంచి కూడా గ్రహగతుల రీత్యా 2025 సంవత్సరం వరకు ఉండేటటువంటి యొక్క కాలం ఏదైతే ఉందో, ఈ యొక్క కాలం అనేది అష్టలక్ష్మి రాజయోగంగా ఈ రాశుల వారికి అద్భుతంగా అమోఘంగా ఉండబోతూ ఉంది. అదృష్టాన్ని పొందబోతూ ఉన్నటువంటి మొట్టమొదటి రాశిని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారు, ఈ రాశి జాతకులకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ అష్టలక్ష్మి యోగము కారణంగా ఈ రాశి జాతకులు విపరీతమైనటువంటి అదృష్టాలను, యోగాలను ఎన్నో పొందబోతూ ఉన్నారు. ఎన్నడూ కూడా ఎప్పుడూ చూడనటువంటి, ఎన్నడూ చూడనటువంటి అదృష్టం అనేది ఈ రాశి జాతకులకు ఈ యొక్క సమయంలో పొందబోతూ ఉన్నారని అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి కూడా తన యొక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనేది డబ్బు. డబ్బు అనేది మంచిగా సంపాదిస్తేనే కదా అన్ని విధాలుగా ఆ యొక్క మనిషి యొక్క జీవితము అనేది ఎంతో అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులకు అష్టలక్ష్మి యోగం కారణంగా ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు ఎలా ఉంటాయనంటే, ఆర్థికంగా ఈ రాశి వారికి డబ్బు అనేది చాలా మంచిగానే సంపాదించబోతూ ఉన్నారు. ఆకస్మికమైనటువంటి ధన లాభాలు కూడా ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ఆర్థికంగా డబ్బు లేనటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారు, ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, అలాంటి వ్యక్తులందరికీ కూడా ఇకపై అలాంటి బాధలు ఏమీ కూడా అసలు బాధలు అనేవి ఎక్కడా ఉండవని చెప్పాలి. ఆర్థికంగా ఈ రాశి జాతకులకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు. కాబట్టి కావాలి అనుకున్న, కొనుగోలు చేయాలి అనుకున్నటువంటి ప్రతిదీ కూడా ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క సమయంలో కొనుగోలు చేసుకోగలుగుతారు. డబ్బు లేక ఆపేసిన ప్రతి పని కూడా ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. డబ్బు అనేది చాలా మంచిగా రావాలి అంటే ఉద్యోగం కూడా చాలా ఇంపార్టెంటే కదా. మరి ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం. ఉద్యోగ పరంగా కూడా ఈ రాశి జాతకులకు ఈ యొక్క సమయం అయితే చాలా అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది. ఎప్పుడు కూడా ఈ రాశి జాతకులు చాలా తెలివిగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రతి దానికి గురించి కూడా చాలా తెలివిగా ఆలోచనలు చేస్తూ వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ఎన్నో విజయాలనే అధిక సాధించి తీరుతారు. అయితే ముఖ్యంగా ఎంత కష్టపడినప్పటికీ కూడా తగినటువంటి ఫలితం అనేది రావటం లేదు అని బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకు ఇకపై బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు, అసలు లేదని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ఎన్నో విజయాలను, యోగాలను కూడా మీ జీవితంలో సాధించగలుగుతారు. అన్ని కూడా చాలా పుష్కలంగా అయితే ఈ రాశి జాతకులకు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు దేని గురించి కూడా ఆలోచనలు చేయకండి. విద్యార్థులకు కూడా ఈ యొక్క సమయం చాలా అద్భుతంగా అమోఘంగా కలిసి రాబోతూ ఉంది. వివాహము జరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా ఈ యొక్క సమయం అనేది చాలా అద్భుతంగా అమోఘంగా కలిసి రాబోతూ ఉంది. మీరు ఏమైనా
స్థలాలను కానీ వాహనాలను కానీ బంగారాలను కానీ దుస్తులను కానీ కొనాలి అనేటటువంటి ఆలోచనలు కనుక చేస్తూ ఉన్నట్లయితే వారికి కూడా ఇది చాలా మంచి సమయం కానీ జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీరికి కావాలి అనుకున్నటువంటి ప్రతీది కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అందులో మంచి లాభాలను కూడా ఈ రాశి వారు పొందగలుగుతారు. రిలేషన్స్ పరంగా కూడా ఎలా ఉంటుంది అని తీసుకున్నట్లయితే రిలేషన్స్ పరంగా కూడా ఈ యొక్క సమయం అనేది ఈ రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా అమోఘంగా కలిసి రాబోతూ మీ వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులతో ఎంతో సంతోషకరమైనటువంటి సమయాన్ని అయితే మాత్రము సమయాన్ని గడుపుతారు. మీ వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఎంతో సంతోషంగా అయితే ఉండగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఈ యొక్క సమయం అనేది ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. తప్ప ఎక్కడా కూడా కష్టాలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ మీ యొక్క మిష్టమైనటువంటి ఫలితాలు కానీ అసలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఈ రాశి జాతకులు కోరుకున్నటువంటి స్థాయికి ఎదుగుతారు. ఈ రాశి జాతకులు కోరుకున్నటువంటి వ్యక్తులను వివాహం చేసుకుంటారు. మీకు నచ్చినటువంటి వ్యక్తులతో ఎంతో సంతోషంగా సమయాన్ని కూడా గడపబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకులు వీరికి నచ్చినటువంటి ప్రదేశంలో గొప్ప సమయాన్ని గడపబోతూ ఉన్నారు. ఈ రాశి వారు కోరుకున్నటువంటి స్థాయి ఎదగబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా ఈ రాశి జాతకులకు 2025వ సంవత్సరం వచ్చే వరకు కూడా అష్టలక్ష్మి యోగం కారణంగా ఈ రాశి జాతకులకు పట్టిందల్లా బంగారమే అనేటటువంటి విధంగా వీరి యొక్క భవిష్యత్తు అనేది ఉండబోతూ ఉంది. కాబట్టి ఏమిటి అని తీసుకున్నట్లయితే వచ్చేటటువంటి యొక్క అదృష్టాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టకుండా వినియోగించుకోండి. ముఖ్యంగా రేపటి నుంచి 2025వ సంవత్సరం వరకు కూడా అష్టలక్ష్మి యోగం కారణంగా అదృష్టాన్ని పొందబోతూ ఉన్నటువంటి తరువాత రాశి వారు మీనరాశి వారు. ఈ యొక్క మీనరాశి జాతకులకు కూడా ఈ యొక్క సమయము అనేది అన్ని విధాలుగా చాలా అద్భుతంగా అమోఘంగా కలిసి రాబోతూ ఉంది. ఈ యొక్క రాశి జాతకులకు అన్ని విధాలుగా ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క సమయం కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఎంతో కాలం నుంచి ఏవైతే బాధలు ఇబ్బందులు ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారో వాటి నుంచి పూర్తిగా బయటికి రాగలుగుతారు. మీకు పెద్దగా ఇబ్బందులు అయితే మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఆల్మోస్ట్ ఈ రాశి జాతకులకు వీరి యొక్క జీవితంలో సంతోషాలు తప్ప ఎక్కడా కూడా కష్ట నష్టాలు కానీ వడదురుగులు అయితే ఎక్కడా కనిపించడం లేదు. ముందుగా ఈ యొక్క రాశి జాతకులు వ్యాపారాలు ఎలా ఉంటాయో ఈ యొక్క సమయంలో ఒక్కసారి చూద్దాం. వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క సమయం అనేది ఎంతో అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది. వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క సమయంలో అనుకూలమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలను ఎన్నో పొందబోతూ ఉన్నారు. వీరి యొక్క వ్యాపారంలో ఎలాంటి మార్పులు జరగాలి అని వీరు కోరుకుంటూ ఉన్నారు. అలాంటి మార్పులు స్వయంగా ఈ యొక్క సమయంలో ఈ రాశి జాతకులు చూడగలుగుతారు. ఈ రాశి జాతకులకు అన్ని విధాలుగా పట్టిందల్లా బంగారమైనటువంటి విధంగా వీరి యొక్క భవిష్యత్తు ఉండబోతూ ఉంది. సంతానము కలగడం లేదు, వివాహం జరగడం లేదు అని బాధపడేటటువంటి వ్యక్తులకు ఇది ఒక సరైనటువంటి సమయంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మంచి మంచి సంబంధాలు కూడా వచ్చి వివాహాలు కూడా జరగడం జరుగుతుంది. ప్రేమ వివాహాలు చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా అనుకూలతలు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సమయంలో ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఆర్థికంగా డబ్బు అనేది మంచిగానే సంపాదిస్తారు. కాబట్టి డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు. ఆర్థికపరమైనటువంటి స్థితి అనేది వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రాశి జాతకులు ఏదైనా స్థలాన్ని కానీ వాహనాలను కానీ బంగారాలను కానీ దుస్తులను కానీ కొనాలని అనుకుంటే ఇది మీకు సరైనటువంటి సమయం అని చెప్పాలి. మీకు కావాలి అనుకున్నటువంటి ప్రతిదీ కూడా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు. అందులో మంచి మంచి లాభాలను విజయాలను కూడా పొందబోతూ ఉన్నారు. శత్రులందరూ కూడా మిత్రులుగా మారుతారు. ఎవరైతే గతంలో శత్రులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క సమయంలో మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ యొక్క సమయంలో మీకు కొత్త కొత్త పర్సన్స్ కూడా పరిచయం కాబోతూ ఉన్నారు. వారి యొక్క కారణంగా కూడా మీ యొక్క జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది. చాలా మంది యొక్క సపోర్ట్ అనేది మీకు తప్పకుండా ఈ యొక్క సమయంలో మీకు లభించబోతూ ఉంది. కొత్తగా మీరు బిజినెస్ పరంగా ఏదైనా మొదలు పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో మీరు మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి. అన్నిటిలను కూడా మంచిగా ఎన్నో లాభాలను యోగాలను కూడా పొందబోతూ ఉన్నారు. ప్రతి దానిలో కూడా మీకు అన్ని విధాలుగా ఎన్నో లాభాలు రాబోతూ ఉన్నాయి. ఎక్కడా కూడా నష్టాలైతే ఎక్కడా కూడా ఈ రాశి వారికి కనిపించడం లేదు. అన్ని విధాలుగా కూడా మీకు పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.